విజయవాడలో బీజేపీ ఎంపీ నరసింహారావు మీడియాతో మాట్లాడుతున్నారు, ఆ లైవ్ చూద్దాం. ఆనాటి ప్రధాని చేసిన గివిచ్చిన అష్యూరెన్సెస్ కూడా మా వలన, మా ప్రోద్బలం వలన, మా పార్టీ నాయకులు నిలదీయటం వలన, ప్రతిష్టంభన చేయటం వలన, వెంకయ్యనాయుడు గారు కానివ్వండి, అరుణ్ జైట్లీ గారు కానివ్వండి, ఆ రోజున పార్లమెంటులో గట్టిగా ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగాలి అని మేము చెప్పటం మూలంగా ఆ అష్యూరెన్సెస్ ఇవ్వటం జరిగింది. ఆ అష్యూరెన్సెస్లో మొదటి అష్యూరెన్స్ ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి, ఎందుకంటే ఫైనాన్షియల్గా రాష్ట్రం నష్టపోయింది కాబట్టి ఇవ్వాలి. ఆ ఫైనాన్షియల్గా నష్టపోయిన దానికి 25,000 కోట్లు దాదాపుగా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద ఇచ్చామే, అది లెక్కలోకి రాదా? స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ కింద అనేక ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ని ఫండ్ చేయటానికి ముందుకొచ్చామే, అది ఆర్థిక సహాయం కాదా? పరిశ్రమలు పెట్టడానికి 7 వెనుకబడిన జిల్లాల్లోనూ ఒక జీవో ద్వారా మన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ జీవో ఇచ్చి మన 7 జిల్లాల్లోనూ పరిశ్రమలు రావటానికి ప్రయత్నిస్తే 2016 సెప్టెంబర్ 30 మీరు ఎప్పుడు దీని గురించి పబ్లిక్గా మీరు ఒప్పుకున్నారు? ఎప్పుడు ప్రచారం చేశారు? చేసిన వాటిని కప్పిపుచ్చటం, ఏదేదో జరగలేదు, అదేదో అన్యాయం జరిగింది అన్న ఒక దుష్ప్రచారం చేసి కేవలం మీ రాజకీయ దురుద్దేశంతో ఇటువంటి పనులు చేస్తున్నారు. ఇకపోతే మీరు వెనుకబడిన జిల్లాలకి 1,050 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే దానికి మేము మా అమిత్ షా గారు ఉత్తరంలో రాశాం 88% నిధులు ఖర్చు పెట్టలేదు అని. ఇది మేము ఖచ్చితంగా ఆ సమాచారాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి తీసుకొని ఈ లేఖలో పొందుపరచడం జరిగింది. దీనిలో ఎటువంటి వాస్తవాలు లేవు. మీరు చెప్పే యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అవి ఉత్పత్తి సర్టిఫికేట్స్. యూటిలైజేషన్ సర్టిఫికేట్ అంటే యూసి అంటే ఏ పనికి ఖర్చు పెట్టారు, దాని ఏ జిల్లాలో ఏ పనులు చేశారు, ఎవరు దాని ద్వారా లాభించారు, వివరాలు పెట్టాలండి. కేవలం ఒక కాగితం చూపించి మేము వాడుకున్నాం అంటే సరికాదు. యూసీ అంటే యూటిలైజేషన్ సర్టిఫికేట్ అంటే దేనికి యూటిలైజేషన్ చేశారని. యూసీ అంటే ఒత్తిడి సర్టిఫికేట్ ఏదో ప్రజల్ని మాయ చేయటానికి, ప్రభుత్వాల కళ్ళు కప్పిపొచ్చడానికి చేసే వాదన కాదు. మీరు 7 జిల్లాల్లోనూ ప్రతి జిల్లాలో 150 కోట్ల రూపాయల్ని దేనికి వెచ్చించారు, ఎవరికి దానివల్ల లబ్ధి కూరింది అని చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ప్రతి పౌరుడికి, ఈ 7 జిల్లాల్లో ప్రతి పౌరుడికి తెలియాలి ఈ డబ్బు ఎక్కడికి పోయింది. మీరు 1,050 కోట్లకే లెక్కలు చెప్పలేకపోతున్నారు. అమరావతికి 1,000 కోట్లు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ నుంచి ఇస్తే దాన్ని ఖర్చు పెట్టలేదు ఇంకా పూర్తిగా, సమాచారం దానికి కూడా ఇవ్వరు. ఇక మేము 244,000 కోట్లలో 4 సంవత్సరాల్లో వచ్చిన నిధులన్నిటికీ లెక్కలు అడిగితే మీరు కంప్లీట్గా బెంబేలెత్తిపోతారు. 1,000 కోట్ల లెక్కలు చెప్పడానికి 3 రోజులు పట్టింది. ముచ్చెరువు నీళ్లు తాగి ఇప్పటికి కూడా ఏదో కబుర్లు చెప్తున్నారు తప్పితే, ఉత్పత్తి సర్టిఫికేట్ చూపిస్తున్నారు తప్పితే, అసలు ఏమి పనులు జరిగాయి, దాని ద్వారా ఎవరు లభించారు అన్న సమాచారం ప్రజల ముందు పెట్టండి. మాకు కేవలం మాకు అవసరం లేదు, ప్రజలకు తెలియాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలను మభ్యపెట్టడం కాదు, వారికి చెప్పాలి. మీరు అసెంబ్లీని ఒక పార్టీ వేదికలాగా మార్చుకొని ఏ అసెంబ్లీలో అయితే అపోజిషన్ పార్టీస్ రాకుండా చేశారో, ఉన్న అపోజిషన్ పార్టీగా మేము ఉంటే మా నోరు నొక్కి అవకాశం ఇవ్వకుండా మీరు ప్రచారాలు చేసుకుంటున్నారో, ఇదా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా మీకు ప్రజాస్వామ్యం పట్ల మీకు ఉన్నటువంటి గౌరవం? ఇదేనా గొప్ప సీనియర్ నాయకులను చెప్పుకునే మీరు ప్రజాస్వామ్యం అసెంబ్లీ నడిపే తీరు? మీరు మా పార్టీని మా నేతల్ని తప్పుపడతారా? గుజరాత్ రాజ్యసభ ఎన్నికల గురించి మీరు ఇక్కడ మాకు కామెంటరీ చేస్తారా? మీరు చేసింది ఏమిటి ఇక్కడ? 22 మంది ఎమ్మెల్యేలను వేరే పార్టీల నుంచి చేర్చుకొని దానిలో కొంతమంది 4 మంత్రులు చేసి
ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేసిన ఈ పార్టీ మీరు మాకు నీతులు చెప్పేవారా? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? అలాగే మా జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారి వారి అబ్బాయి మీద మీరు ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తారా? మీ అందరికీ తెలుసు మీ పార్టీలో చాలా మంది చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు, డబ్బు విషయాలు మీ పార్టీ వారికి చాలా బాగా తెలుసు. ఆయన బ్యాలెన్స్ షీట్ చూడండి, ఆ పత్రికే పబ్లిష్ చేసింది, ద వైర్ అనే మ్యాగజీన్. అతను వ్యాపారం చేసి దానిలో నష్టపోయాడు, ఏ రకంగా లాభం పొందల, మీలాగా లాభసాటి వ్యాపారాలు చేయలా, ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి తీసుకోలా. ఆ చేసినటువంటి పత్రిక ఈ రోజున బోన్లో నించుని సమాధానం చెప్పలేక సతమతం అవుతోంది, పారిపోతోంది. ఆ వారు అన్ని కోర్టులు గొడపలు దొక్కి ఈ క్రిమినల్ డిఫమేషన్ సూట్ మేము ఏదైతే వేశామో, అమిత్ షా గారి అబ్బాయి జయషా క్రిమినల్ డిఫమేషన్ కోర్టులో కేసు వేస్తే దాన్ని తప్పించుకోవడానికి అన్ని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడా వారికి సరైనటువంటి వారికి ఎటువంటి వెసులుబాటు దొరకటం లేదు. పైగా సుప్రీంకోర్టు మొన్ననే గత వారమే ఇటువంటి దుష్ప్రచారం చేసినందుకు ఇటువంటి పత్రికలపైన ఆక్షేపణ చేసింది, అక్షింతలు వేసింది. మీ గురించి వచ్చిన ఆరోపణల గురించి మీరు సమాధానం చెప్పరే? మీ ప్రాజెక్టుల గురించి జరిగిన అవకతవకల గురించి, మీ పార్టీలో ఉన్న మంత్రుల గురించి వేరే పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తే దానికి మీకు ఆధారాలు రుజువులు ఇవన్నీ కావాలా? అదే వేరే వారిపైన వస్తే కోర్టులో మా విషయం నడుస్తున్నప్పటికీ కూడా మీరు దానిపైన బురదజల్లే ప్రయత్నం చేస్తారా? మీ రాజకీయ విలువలు ఎంత దిగజారాయో దీని నుంచి అర్థం కావటం లేదా? ప్రభుత్వం ఈ రోజున తప్పించుకునే ధోరణి అవలంబిస్తోంది. ప్రజల ధ్యాసని మళ్లించటానికే ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తోంది. మేము ఈ రాసిన లేఖ వలన ప్రజల ముందు ఇది ఈ లేఖ రాసింది ముఖ్యమంత్రి గారికి అయినప్పటికీ కూడా దీని ద్వారా వారు సమాచారం మాకు ఇవ్వక్కర్లేదు. ప్రజల ముందు పెట్టండి, మీడియా ముందు పెట్టండి, ప్రజల్లో మీరు రేకెత్తించినటువంటి ఇటువంటి అనుమానాలు తొలగిపోతాయి. సో ఇది ముఖ్యంగా ఈరోజున అఖిల పక్షం అంటూ ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇది అఖిల పక్షమా, అతి పరిహాసమా? మీరు చేసే అసమర్థ పాలనని మీరే చెప్పుకున్నారు. నేను 29 సార్లు వెళ్ళొచ్చాను, చేతులు ఊపుకుంటూ తిరిగి వచ్చాము, మాకేమీ దొరకలేదు అని. సో కేంద్ర ప్రభుత్వం చేసిన పనులన్నిటికీ మీరు ఏమాత్రం క్రెడిట్ తీసుకోదలుచుకోలేదు, మాకు కూడా చాలా ఆనందం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో 11 సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి అని ఉంటే దానిలో 9 ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ నడుస్తున్నాయండి. ఈ దేశంలో మరే రాష్ట్రంలో అయినా సరే ఇన్ని సంస్థలు ఇంత తక్కువ సమయంలో పెట్టడం సాధ్యమయ్యిందా? ఎక్కడా కాలేదు. ఇక్కడ ఎందుకయ్యింది? ఎందుకంటే ఏపీ విభజన ద్వారా కొంత నష్టపోయిందని, రాష్ట్రానికి సరైనటువంటి విద్యా సంస్థల అవసరం ఉందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని దాన్ని పటిష్టం చేయాలంటే మనకు ఎడ్యుకేషన్ చాలా అవసరమని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ పనిచేసింది. చేసిన వాటి గురించి మీరు మాట్లాడరు, ఏదేదో చేయలేదని ప్రజల్లో భ్రమ కలిగించాలని మాత్రం ప్రయత్నం చేస్తారు. సో కాబట్టి ఈరోజు పెట్టిన అఖిల పక్షం అతి పరిహాసం. ఇది కేవలం మీ తప్పిదాలని కప్పిపుచ్చుకోవటానికి, మీరు చేసే పరిపాలనలో ఉన్నటువంటి లోపాలని ప్రజలు గుర్తించకుండా అందరినీ తమ వంతుతో కలుపుకొని మీ రాజకీయ ఫెయిల్యూర్స్ని ప్రజలు అన్ని పార్టీల ఫెయిల్యూర్గా చిత్రీకరించడానికి మీరు చేసినటువంటి ఒక రాజకీయ ఎత్తుగడ. కష్టపడి పనిచేసే వారికి కూడా భారతీయ జనతా పార్టీలో సముచిత స్థానం, సరైన గౌరవం, అనేక పార్టీకి దేశానికి పాల్పడటానికి పనిచేయటానికి అవకాశాలు లభిస్తాయన్నది దాదాపు మరే పార్టీలోనూ సాధ్యం కాని విషయం. ముఖ్యంగా మనం మన రాష్ట్రాల్లో చూసినట్లయితే, తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, ఇతర
దక్షిణాది రాష్ట్రాల్లో కానివ్వండి, కుటుంబ పరిపాలన అన్నది ఒక ముఖ్యంగా మనం ఏ పార్టీని చూసినా కూడా ఆ పార్టీలో ఫ్యామిలీ పార్టీస్ లాగానే ఇవన్నీ నిలిచాయి. కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే ఒక వంశానికి ఒక కుటుంబానికి చెందిన పార్టీ లాగా ఉందో, మన రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఇక పక్కన ఉన్నటువంటి వేరే రాష్ట్రాల్లో కానివ్వండి, కుటుంబ పరిపాలన అన్నది గట్టిగా నాటుకుపోయిన ఈ సమయంలో భారతీయ జనతా పార్టీ అనేది ఒక్కటే ప్రజాస్వామ్య పార్టీగా, ఇందులో మా జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు ఆయన స్వయం కృషితో పైకొచ్చారు. ఒక కార్యకర్తగా పనిచేసి ఆయన కూడా ఈ రోజున జాతీయ అధ్యక్షుడయ్యారు. ప్రపంచంలోనే దేశంలోనే ఏ పార్టీకి రానంత ఖ్యాతిని మా పార్టీకి తీసుకొచ్చారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఒక వెనుకబడిన ప్రాంతం నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా దేశ ప్రపంచ ఖ్యాతిని ఈ రోజున నరేంద్ర మోడీ గారు అర్జించారు. ఇది కేవలం ఇటువంటి అవకాశం కేవలం భారతీయ జనతా పార్టీలోనే లభిస్తాయి. అటువంటి అవకాశం నాకు కలిగినందుకు నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఇక రాష్ట్ర కొద్ది నెలలుగా ఆంధ్రప్రదేశ్లో వేడి వాడి చర్చలు జరుగుతున్నాయి. ఒక సెంటిమెంట్ ఆధారంగా రాజకీయాలు అసత్య ధోరణితో రాజకీయాలను నడిపే ఒక క్రమం మనం చూసాము కొద్ది నెలలుగా. నేను గత దాదాపుగా 3 దశాబ్దాలకు పైగా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కూడా రాజకీయాలను చాలా క్షుణ్ణంగా చాలా దగ్గరగా చూడటం జరిగింది. నేను అనేక జాతీయ పత్రికలతో నేను వారికి పొలిటికల్ అనలిస్ట్గా పనిచేయటం, అంటే నేను ఉద్యోగరీత్యా పనిచేయకపోయినా వారితో అందరితో నేను కాలమ్నిస్ట్గా పనిచేయటం, సెఫాలజిస్ట్గా పనిచేయటం, టెలివిజన్ ప్రెజెంటర్గా పనిచేయటం ఇవన్నీ చేశాను. ఇవి కాకుండా ఎలక్షన్ స్ట్రాటజీలో నేను చాలా కాలం పనిచేశాను. ఏ రాష్ట్రంలోనూ ఇంతవరకు నేను 3 దశాబ్దాలుగా చూడని ఒక భ్రమ రాజకీయాలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కొద్ది నెలలుగా కనిపిస్తున్నాయి. ఎవరికి వారు ప్రజల్ని భ్రమపట్టి తమ రాజకీయ పబ్బాన్ని ఎలా గడుపుకోవాలి, అసత్య ప్రచారంతో మనం రాజకీయాల్ని ఎలా రంజింపచేసుకోవాలి, ఇది మనం కేవలం సినిమాల్లోనే ఇటువంటి రాజకీయ స్క్రిప్టులు చూస్తుంటాం. కానీ కళ్ళెదుటగా ఈ రకంగా అసత్య ప్రచారం చేయటం, వాస్తవాలని ఏదో ఒక రకంగా ప్రజలు గమనించకుండా ఉండటానికి వారే ధ్యాస మళ్లించే కార్యక్రమం చేయటం, ఇదంతా కూడా మనం కొద్ది నెలలుగా చూస్తున్నాం. 3 రోజుల కిందట మా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు ఒక లేఖ రాశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దానిలో అనేక అంశాలు ప్రస్తావించారు. ఆ అంశాలకి సరైన సమాధానం 3 రోజులు గడుస్తున్నా ఇంకా దొరకలేదు. ఒక తప్పించుకునే ధోరణితో వాస్తవాలని ప్రజలు గమనించకుండా ఏదో ఒక రకంగా వాస్తవాల నుంచి పారిపోతున్నారు. దీనిలో ప్రస్తావించిన కొన్ని ముఖ్యమైన అంశాలు నేను మీతో చెప్తాను. అండ్ మళ్ళీ వారిని ఇంకొకసారి ఈ పత్రికా గోష్ఠి ద్వారా మరీ మరొకసారి వారిని ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పవలసిందిగా మరొకసారి కోరుతాను. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు. వారి దగ్గర సరైన సమయం ఉంచవలసిన సరైన సమాచారం ఇవ్వవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. నేను చెప్పిన కొన్ని అంశాలకి వారు జవాబు చెప్పటం లేదు. మా జాతీయ అధ్యక్షుల ఉత్తరంలో ఇవన్నీ ప్రస్తావించారు. 5 సంవత్సరాలు మేము దాదాపుగా 4 సంవత్సరాలుగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నడుపుతోంది. ఆ ప్రభుత్వంలోనే భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ